ఈ రోజుల్లో ఆహార పదార్థాలలో విటమిన్స్ లోపం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. బాలింతలలో పాలు కూడా పడటం లేదు. బాలింతలకు పాలు పడటం ఎలా అనేది మంతెన సత్యనారాయణ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం బాలింతలకు పాలు పడాలంటే ఏం తినాలో తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చాలామందికి పాలు పడక నెల 2 నెలలు కూడా సరిగా ఇవ్వలేక బయట పాలకు అలవాటు చేసేస్తున్నారు. అంటే 1 నుంచి 2 సంవత్సరాల వరకు పిల్లలకి తల్లులు పాలు ఇవ్వాలి. తద్వారా పిల్లలకు వెళ్ళవలసిన పోషక విలువలన్నీ తల్లిపాల ద్వారా చంటి బిడ్డకు చేరి మంచి ఫౌండేషన్ పడుతుంది. తల్లిపాల ద్వారా వచ్చేవి తన కడుపు నుండి పుట్టిన బిడ్డకి మ్యాచింగ్ అన్నమాట. గేదెకు దూడ పుడితే గేదెకు వచ్చిన పాలు దూడక మ్యాచింగ్, కానీ ఆ పాలు మనకు మ్యాచింగ్ కాదండి. పుట్టిన అరగంట గంటల దూడ పరిగెడుతుంది, మన వాళ్ళు ఎగాలంటే 1 సంవత్సరం పడుతుంది. మన అవసరాలు వేరు, దూడ అవసరాలు వేరు, దానికి వచ్చే పాలల్లో ఉండే పోషక విలువలు వేరు, తల్లుల పాలల్లో ఉండే విలువలు వేరుగా ఉంటాయి. అందుచేత గేదె పాలు, ఆవు పాలు ఇట్లాంటి వాటిని పిల్లలకు పట్టేకంటే తల్లి పాలనే ప్రధానంగా పట్టడం అలవాటు చేస్తే చాలా ఫలితాలు వస్తాయి. ఇప్పుడు గేదె పాలు పడితే మీ పిల్లలకు మోషన్ రాదు, తల్లిపాలు పట్టండి 3-4 సార్లు మోషన్ వెళతారు పిల్లలు. చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ విషయాల్లో. రోగ నిరోధక శక్తి సంబంధించిన అన్నీ తల్లిపాల ద్వారా చాలా పాల నుంచి వెళుతుంటాయి. ముఖ్యంగా ఎసిరోఫిలస్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియాలు తల్లిపాల ద్వారా మొదటిసారి ప్రేగుల్లో ప్రవేశించి అవి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అంటారనమాట. ఉపయోగపడే మంచి రక్షణ వ్యవస్థను కలిగించే బ్యాక్టీరియాలు ఇవి తల్లిపాల ద్వారా బాగా చేరతాయి పిల్లలకి. అందుకని ఎంత పాలు బాగా ఇస్తే పిల్లలకు అంత మంచిదన్నమాట. తల్లిపాల ద్వారా పిల్లలకి ముఖ్యంగా కొవ్వు కణాలు సంఖ్య అనేది చాలా తక్కువ తయారవుతుంది. అంటే 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల వయసులోపు పిల్లలకి తల్లిపాలు బాగా పట్టడం వల్ల తక్కువ కొవ్వు కణాలు పిల్లల్లో తయారవుతాయి. తద్వారా వారిలో తక్కువ కొవ్వు మాత్రమే పేరుకునే సదుపాయం ఉంటుంది. కాబట్టి పిల్లలు బరువు పెరిగే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట తల్లిపాలు తాగితే. అదే బయట పాలు పట్టేస్తే కొవ్వు కణాల సంఖ్య ఎక్కువ అవుతుంది, పెద్ద కొవ్వు కణాలు తయారైపోతాయి. దాంతో ఎక్కువ కొవ్వు పేరుకునే సదుపాయం ఉండి పిల్లలు ఊరికే లావైపోయే రిస్క్ ఉంటుంది అన్నమాట. అందుకని తల్లిపాలను ప్రధానంగా ఇవ్వటం వల్ల పిల్లల ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థ పెరగటానికి, పిల్లలు సన్నగా గట్టిగా తయారవటానికి చాలా లాభాలు వస్తాయి అన్నమాట. అందుకని అలాంటి పాలు పిల్లలకు బాగా పడి మంచిగా అందించాలి అంటే మరి బాలింతలు ఎలాంటి ఆహారం తినాలి పాలు పడాలంటే? ఏదో బొప్పాయి తింటే పాలు వస్తాయని, బ్రెడ్ తింటే పాలు వస్తాయని అంటూ ఉంటారు. ఇవి చాలా తప్పు, అస్సలు లాభం ఉండదు. అవి 5% కూడా మీకు ఇంప్రూవ్ కావు పాలు బొప్పాయి తిన్నా బ్రెడ్ తిన్నా. కొంతమంది పాలు తాగితే పాలు పడతాయి అనుకుంటూ ఉంటారు. పాల ద్వారా పాలు పడేటట్టయితే మరి మన గేదెలు ఆవులు పాలు తాగే పాలు ఇస్తున్నాయా? మరి పాలల్లో ఉండే మాంసకృత్తులు కానీ పోషక విలువలు కానీ చాలా తక్కువ. అందుకని పాలు త్రాగితే పాలు రావటం అనేది చాలా అరుదు. మరి బాగా పాలు పడాలి అంటే బాలింతలు తినవలసిన ఆహారం ప్రధానంగా ఎక్కువ మాంసకృత్తులున్న ఆహారం తినాలి. హై ప్రోటీన్ డైట్ అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. మరి బలమైన ఆహారాలు, మాంసకృత్తులు బాగా కలిగిన ఆహారాలు అందించవలసి ఉంటుంది. మరి అలాంటి ఆహారాలు అందిస్తే 1.5-2 సంవత్సరాల పాటు పాలు సరిపడినన్ని వస్తాయి. మరి ఏమిటి తినాలి అట్లాంటి వాటికి? ఉదయం పూట బాలింతలు మరి ఇడ్లీ దోశలు, ఉప్మా, పెసరట్లు లాంటివి తినకుండా నానపెట్టిన వేరుశనగ పప్పులు 1-2 గుప్పెళ్ళు నైట్ నీళ్ళల్లో వేస్తే ఉదయానికి నానతాయి. నానబెట్టిన వేరుశనగ పప్పులు అన్నీ, కొంచెం మొలకెత్తిన పెసలు అన్నీ,
అలసందలు కానీ బొబ్బర్లు అంటారు అవన్నీ, అవసరమైతే శనగలు కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నీ. ఈ మూడు నాలుగు రకాల గింజలు, మొలకొచ్చిన గింజలు మూడు రకాలు, వేరుశెనగ పప్పులన్నీ, ఈ నాలుగు రకాల గింజలు కలిపి అన్ని గింజలు తీసుకుంటే ఇది చాలా చాలా హై ప్రోటీన్ అన్నమాట. ఇది అంటే పాలు విపరీతంగా వస్తాయి వీటికి అసలు. అందుకని రోజు అల్పాహారంలో ఇలాంటి గింజలను పెట్టుకుని, కొంచెం వట్టిగా తినలేకపోతే 5-6 10 ఖర్జూర పళ్ళు పెట్టుకుని వాటితో ఈ గింజలను తినేసి ఏదో ఒక పండు తినేసేయండి. బొప్పాయి పండు, అరటి పండు, సపోట పండు మీ ఇష్టం. అంటే రోజు మొత్తంలో పాల కోసం, పోషక విలువల కోసం పిల్లవాడికి తల్లి పాల ద్వారా అన్ని పోషక విలువలు చేరాలి అంటే తల్లి తినే ఆహారంలో ఉండాలి. ప్రకృతి యందు పుట్టి ప్రకృతి యందున పెరిగి ప్రకృతి యందే పరమ పదమునంద ప్రకృతి వైద్యమునకు ప్రాధాన్యతను మంతెనార్యు మాట మంచి బాట. నా పేరు గుడిసేవ విష్ణుప్రసాద్. దివిసేమలోని అవనిగడ్డ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నేను నా శ్రీమతి ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా మందిన సత్యనారాయణ రాజు గారు గతంలో 2002లో దివిసేమ అవనిగడ్డకు వచ్చి ఈ ప్రకృతి వైద్యాన్ని గురించి కొంతకాలం పాటు ప్రచారం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో మాకు సహజంగా ఉదయం పూట మొలకలు తినేటువంటి అలవాటు ఉన్నది. అది కాకుండా ఈ మధ్యకాలంలో ప్రగతి విద్యానికేతన్ నుంచి, ప్రగతి విద్యా సంస్థ నుంచి 2 రాష్ట్రాలకు తెలిసినటువంటి ఉపాధ్యాయ శిక్షణ ఇస్తున్నటువంటి పూర్ణ గారు వారి కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి జీవన విధానాన్ని నేర్చుకుని మాతో పదే పదే చెప్పడం, మీరు వెళ్ళి రండి మాస్టారు, ఈ వైద్యానికన్నా ముందు ఆ జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలని చెప్పడం కూడా కారణం చేత మేము ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా నా శ్రీమతికి 10 సంవత్సరాలుగా వెన్ను పూస బాధతో ఉండటం, ఈ మధ్యకాలంలో నాకు కూడా సయాటిక వెన్ను సమస్యలతో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఈ లంకణం పరమౌషధం అన్నారు పెద్దలు. అలాగే ఆరోగ్యం మహాభాగ్యమైన నానుడు మనకు తెలుసు. మేము ఒక జీవన విధానానికి అలవాటు పడ్డేవాళ్ళం, సమాజ సేవ, రచన ఇలాంటి కార్యక్రమాలకి. అలాంటి సమయంలో మన పురుషులు, మన వేదవాళ్ళు చెప్పినటువంటి వాక్యం ఏమిటంటే, శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అన్నారు. మనం ధర్మకార్యాలు చేయాలన్నా, సమాజంలో చక్కగా ఆరోగ్యవంతంగా బతకాలన్నా ముఖ్యంగా ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఇది మన యొక్క ఋషులు తెలిపినటువంటి మాట. ఆ ప్రకారంగా ఇక్కడ సత్యనారాయణ రాజు గారు, వారి శ్రీమతి గారు మరి చెప్పుతున్నటువంటి ఉపన్యాసాలలో ఈ జీవన విధానం గురించినటువంటి విషయాలు మాకు బాగా నచ్చాయి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఇదంతా అనుసరించాలనేటువంటి మిక్కిలి కోరిక కూడా ఉన్నది, అలాగే చేయాలని కూడా ఉన్నది. ఈ వైద్యులు ఇచ్చేటటువంటి సలహాలు, ఉపవాసాలు, ఈ ముక్కు సమస్యలకి నేతి, జలనేతి, సూత్రనేతి అనేటువంటివన్నీ బాగా ఉపయోగపడుతున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే, నాకు బీపీ ఉన్నది, ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. క్రమేపీ బీపీ ట్యాబ్లెట్స్ తగ్గించేసి ఈ 4 రోజుల నుంచి నేను బీపీ ట్యాబ్లెట్లు వాడకుండానే, బీపీ లేకుండానే ఉండటం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు. అలాగే శరీర అవయవాలు, పొట్ట కానీ, నొప్పులు కానీ ఇవన్నీ క్రమేపీ సర్దుకుంటున్నాయి. ఒక మంచి అలవాటు అలవడింది. కనుక ఈ విధానంలో ముఖ్యంగా శరీరాన్ని ఆసనాల ద్వారా, యోగా ద్వారా, ప్రాణాయామ ద్వారా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. శరీరాన్ని తేజవంతంగా చేసుకోవచ్చు, సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వచ్చు. కనుక ప్రకృతి వైద్యం ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది. ఏ మందులు వాడవలసిన పని లేదు.
మందులు వాడటం చేత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఏ మందు లేకోకుండా ప్రకృతి వైద్యంలో అనేకమైనటువంటి రోగాలు, ఆధ్యాత్మికమైనటువంటి ఆది రోగాలు కూడా ఇక్కడ చెప్పేటువంటి ఉపన్యాసాల ద్వారా కేవలం శారీరకమే కాకుండా ఆది భౌతికం, ఆది దైవికం, ఆది ఆత్మికంగా ఇక్కడ చెప్పేటువంటి బోధనలు మానవుల్లో పరివర్తన తీసుకొచ్చేటువంటి మార్గంలో ఉన్నాయి. నా యొక్క అభిప్రాయం ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఇది కేవలం ఆశ్రమం ఉండి ఏ కొద్ది మందికో మాత్రమే చేరడం కాకుండా ఈ విధానాన్ని పాఠ్యగ్రంథాల్లో కనుక చూపిస్తే పిల్లలకు ఈ విధానాలు అలవడి ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఇప్పుడు తింటున్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ చేసేటువంటి అపకారాలు ఏంటి, ఉప్పు నూనె వల్ల అపకారం ఏంటి తెలుస్తుంది. భవిష్యత్ తరాలన్నీ బాగుపడి ఈ దేశానికి వెన్నెముకగా నిలిచేటువంటి ఆరోగ్యమైనటువంటి భారత్ నిర్మాణం కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజుగారికి, మాగోళ్ళు వారికి మిక్కిలి ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య విషయాలు మళ్ళా తెలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.